ప్రతి ఒక్కరికి ఆర్థిక కష్టాలుంటాయి కొంతమంది వాటిని చాకచక్యంగా ఎదుర్కొంటే కొంతమంది మాత్రం వాటి నుంచి తప్పించుకోలేక నానా వస్తులు పడుతుంటారు వాటి నుంచి బయటపడడానికి వారు చేసే ప్రయత్నాలు ఏవి కూడా పని చేయవు అప్పులు వడ్డీలు కట్టుకోలేక మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతుంటారు అయితే అలా కష్టాలు పడుతున్న వారు ఉప్పుతో ఈ చిట్కా పాటిస్తే ఖచ్చితంగా కొంతమేర ఉపశమనాన్ని పొందగలుగుతారని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు ఎంత కష్టపడినా కొంతమందికి తన నిలవదు ఉప్పు ఐశ్వర్యానికి సంబంధం ఉంది మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి అవతరించింది ఎంత కష్టం చేసినా చేతిలో డబ్బు నిలవదని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు డబ్బు ఎల్లప్పుడూ వృధా ఖర్చు కాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించవలసి ఉంటుంది ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా సముద్రపు ఉప్పును నీళ్ళల్లో వేసి ఆ నీటిలో ఇంటిని శుభ్రం చేయండి ఇలా చేయటం వల్ల మూల మూలన ఉన్న మురికి పోవడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది అలాగే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి నైరుతి మూల పెడితే పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఇలా రోజూ నీటిని మారుస్తూ ఉండాలి ఆ నీరు ఎరుపు రంగులో మారుతోందేమో కూడా గమనించాలి అలాగే హాలులో సీసాలో కొద్దిగా ఉప్పు వేసి ఉంచండి ఇలా చేయటం చాలా మంచిది బాత్రూంలో కూడా ఒక సీసాలో ఉప్పు వేసి ఉంచండి గాజు బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోయండి అందులో కొద్దిగా కళ్ళు ఉప్పును కూడా వేయండి అప్పుడు ఈ గాజు బౌల్ను మీ ఇంట్లో ఎక్కువగా తిరగని చోట ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఐదు రోజుల తర్వాత మళ్ళా ఉప్పు బయట వేసి తిరిగి ఇలా చేస్తూ ఉండండి ఇలా తరచుగా చేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మంచి ఫలితం కలుగుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి పుట్టింది ఉప్పు కూడా సముద్రంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పుకి దగ్గర సంబంధం ఉందనేది వాస్తు నిపుణుల మాట అందుకే ఉప్పుతో చేసే ఈ పనులు మనల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తాయని వారు చెప్తున్నారు మరి ఇంకెందుకు కాలసం ఇలాంటి సూచనలపై మీకు నమ్మకం ఉంటే ఓసారి పాటించండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి